హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. హలైవ్ చూద్దాం. హైదరాబాద్ లో అనేక ప్రదేశాల్లో జరిగిన ఎన్నో పుస్తక ప్రదర్శనలు తెలుగు ప్రజల పఠనాశక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఇప్పుడు తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ 32వ పుస్తక ప్రదర్శన పుస్తక ప్రియుల్ని మరింత ఆనందపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. భాగ్యనగర హైదరాబాద్ నగర ప్రజలు ఈ సదవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. ఈ విద్యార్థుల్లో, పాఠకుల్లో పఠనాశక్తిని పెంచి వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలనే ఉద్దేశమే ఈ పుస్తక మహోత్సవం యొక్క ఆశయము, దాని యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం సత్ఫలితాలను సాధించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మకమైన మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశం, విజ్ఞాన కనులుగా పేరుగాంచిన వేదాలు వేల సంవత్సరాల పాటు మౌఖిక రూపంలోనే సంరక్షించబడ్డాయి. అవి రాయబడలేదు మొదట్లో. లిపి కనుగొన్న తర్వాత మౌఖిక రూపంలో ఉన్న విషయాలను కొందరు మహనీయులు అక్షర రూపం కల్పించారు. రాళ్లపైన ప్రారంభమైన రాతలు, రాగి రేకులు, జంతువుల చర్మం, తాటి ఆకులను దాటి చివరకు కాగితంపైకి చేరుకున్నాయి. వేల సంవత్సరాల పాటు మానవుని ధారణాశక్తి, మేధా సంపత్తుల ద్వారా కాపాడుకుంటూ వచ్చిన పలు అంశాలు గ్రంథ రూపం దాల్చాయి. మన దేశంలో గ్రంథాల చరిత్ర మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తాళపత్ర రూపంలో తొలి గ్రంథాలకు ఆద్యులు భారతీయులే అని చెప్పుకోవాలి. వేలాది సంవత్సరాలుగా మానవ చరిత్ర, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాల మీద పుస్తకాలు చూపిన ప్రభావాన్ని మరేది చూపలేకపోయిందని నా నిశ్చితమైన అభిప్రాయం. దేశాభివృద్ధికి, సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి, యుద్ధ సమయంలో, శాంతి సమయంలో, దేశ పునర్నిర్మాణ సమయంలో గ్రంథాలు సమస్త మానవాళికి అండగా నిలిచాయి. మానవుణ్ణి మహోన్నతిగా మలిచినవి పుస్తకాలే. మిత్రులారా, ప్రముఖ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు చెప్పిన ఒక మాటని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. పిల్లవాడు ఎన్ని చోట్ల తిరిగినా, ఎంత ఆనందం పొందినా తల్లి ఒడిలో పొందే ఆనందాన్ని మరెక్కడా పొందడు అని చెప్పని. ఆ ఆనందం అనిర్వచనమైంది. ఈ ఆనందం ఇప్పుడు ప్రస్తుతం అది పుస్తకం ఏదైతే ఉందో అది పాఠకుడి యొక్క తల్లి ఒడి అని మనం చెప్పవచ్చు. అలానే కీర్తి శేషులు చలసాని ప్రసాదరావు గారు సందర్భంలో పుస్తకాల నుంచి చెప్తూ, సినిమాలు ఎన్ని వచ్చి పడినా, టీవీ ఎంతగా మన నెలలోకి చొచ్చుకుపోయినా, పుస్తకాలు పుస్తకాలే, పుస్తకాలు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమని అన్నారు. తాళపత్రాల నుంచి కాగిత పుస్తకంగా మారిన సాహితీ సంపద శతాబ్దాల తరబడి తెలుగువారి వికాసానికి తోడ్పడుతుంది. ఈ సందర్భంగా తొలి వెలుగు పుస్తకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుగు పుస్తక తొలి ప్రచురణ భారతదేశంలో జరగలేదు. ఇది మనందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అది నిజం. 100 జ్ఞాన వచనాల పేరిట తొలి తెలుగు పుస్తకాన్ని జర్మన్ దేశంలో హాతీ అనే కుగ్రామంలో బెంజమిన్ షల్జ్ అనే క్రైస్తవ మతాధికారి దాన్ని ప్రచురించాడు. నాటి నుంచి నేటి వరకు అప్రతిహితంగా పుస్తకాలు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. పుస్తకాలు ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో పరిమితం కావు. లక్ష్మీ కటాక్షం సంగతి ఎలా ఉన్నా పుస్తక సరస్వతి కటాక్షం మాత్రం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అందుతుంది. సరస్వతికి పేద గొప్ప అన్న తేడా లేదు. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు కూడా అంత ముఖ్యం. 1000 పడగల పుస్తకంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పెద్దలు అన్నట్టు, ఓ జాతి సర్వత ఉన్మీలితమైన యొక్క జాతి కావచ్చు, కానీ శక్తి దాంట్లో చావరాదు. మనం ఎంత ఎత్తుకు ఒదిగినా మన అభివృద్ధికి కారణమైన శక్తి మాత్రం దినదిన ప్రవర్ధనమానతమవుతూ ఉండాలి. ఆ శక్తి ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి, అప్పుడే దానికి ఆకర్షణ ఉంటుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో పుస్తక ప్రచురణకు చేయూచ్చనిచ్చేందుకు నేషనల్ బుక్ ట్రస్ట్ అనే యొక్క సంస్థను కేంద్ర విద్యాశాఖ అనుబంధంగా నెలకొల్పారు. అక్కడ మొదలైంది. నేషనల్ బుక్ ట్రస్ట్ తొలి పుస్తక ప్రదర్శన నిర్వహించిన ఘనత దానికే దక్కుతుంది. 1966 ముంబైలో జరిగిన ప్రదర్శన ప్రజల నుంచి, పుస్తక పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన కారణంగా దేశంలో అనేక ప్రాంతాలకి విస్తరించింది, విస్తరిస్తూ ఉంది. ఇవాళ మన హైదరాబాద్లో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన
దేశంలో రెండో స్థానంలో ఉంది. కలకత్తా మొదటి స్థానం ఆక్రమించడానికి కారణం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర గ్రంథాలయాలు విద్యాలయాలకు అందిస్తుంది. దానితోపాటు బెంగాల్లో సాహిత్యం పట్ల అభిరుచి కూడా మిండు అనే విషయం కూడా మనందరం అంగీకరించతప్పదు. అలాంటి సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్కు కూడా అందితే మన పుస్తక ప్రదర్శన కూడా సునాయాసంగా మొదటి స్థానానికి చేరుతుందని నాకు విశ్వాసం అని మీ అందరికీ మనజేస్తున్నాను. ఇలాంటి పుస్తక మహోత్సవాల ద్వారా ప్రజలకు ఒక చోట తమకు కావలసిన పుస్తకాలు కొనుగోలు చేసి అవకాశం కలుగుతుంది. కొత్త పుస్తకాల గురించి, కొత్త రచయితల గురించి, రచనల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త అభిరుచులు ఏర్పడడానికి దారితీస్తుంది. కొత్త ఆలోచనలకు అది మార్గాన్ని సుగమం చేస్తుంది. రచయితలకు తమ పుస్తకాల గురించి జనానికి తెలిపేందుకు కూడా ఇది వీలు కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆన్లైన్ డిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ అచ్చైన అక్షరం విలువ తగ్గనిది, వాడిపోనిది. ఈ పుస్తక మహోత్సవాలు భాషాభివృద్ధికి, భావాల అభివృద్ధికి తోడ్పడతాయి. భాష ఆర్ భావన ఏక్ సాత్ చల్తా హై అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని ఈ తద్వారా మన యొక్క భావనను, మన భాషను అభివృద్ధి చేసుకునేందుకు, మన సంస్కృతిని ప్రోది చేసుకునేందుకు కూడా ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా సమాజ అభివృద్ధికి, సమాజ చైతన్యానికి కూడా ఇవి ఎంతో దోహదం చేస్తున్నాయి. ప్రపంచీకరణ తర్వాత ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత తగ్గి ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుందన్నదో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా దినపత్రికలు, పుస్తకాలు చదివేవాడి యొక్క అలవాటు కూడా తగ్గిపోతూ ఉంది. అయితే ఒక సంతోషకరమైన అంశం ఏంటంటే, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పాఠకుల సంఖ్య పెరుగుతుందని నెల్సన్ అనే ఒక సర్వే సంస్థ ఏమైతే చేర్చడం సంతోషకరమైన విషయం. ఈ అక్షరాస్యత పెరగడం, మధ్య ఆదాయ వర్గాలు పెరగడం వలన దేశంలో ప్రచురణలు కూడా పెరుగుతాయని ఈ సర్వేలో వాళ్ళు పేర్కొన్నారు. ఇది మరింతగా పురోగతి, ఈ యొక్క ధోరణి, ఈ పద్ధతి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్రచురిస్తున్న పుస్తకాల్లో రాసి ఎంత, వాసి ఎంత, నాణ్యమైన పుస్తకాలు ఎన్ని ప్రచురిస్తున్నారు, నాసిరకం పుస్తకాలు ఎన్ని ప్రచురితం అవుతున్నాయి, ఎన్ని మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు గురించి చెప్తూ ఉన్నాయి, మన జ్ఞానానికి దోహదం చేస్తున్నాయి అనే విషయాన్ని మనందరం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం.